Hello friends, andariki namaste. Friends, ee video lo nenu Nifty yokka view gurinchi maatladtanu. Alage rendu swing trading picks kuda manam discuss cheddam. So coming times lo meeku ivi profitable teeskuravachu. Okay friends. So video lo kelle mundu Nifty manaki chusam kada chaala fast ga manaki recover ivala ante chaala fast ga up move aithe vellindi, but degra degra manaki pull back anedi chusam manamu 1104 480 490 levels daggariki 11495 levels ki velli మళ్ళీ ఒక 80 పాయింట్స్ దగ్గర దగ్గర మనకి 80 పాయింట్స్ అనేవి వెనక్కి రావడం జరిగింది. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం మనం. సో అసలు ఏంటి నెక్స్ట్ కమింగ్ వీక్లో ఏ విధంగా నిఫ్టీ అనేది బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే టూ పిక్స్ నేను స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. సో వన్ ఆర్ ఫోర్ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ టైంలో, సో ఫోర్ వీక్స్ టైం పీరియడ్ కనుక మీకుంటే, సో ఈ రెండింటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో డెఫినెట్లీ వాటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ చూడండి. సో రీసెంట్గా నేను స్టాక్ మార్కెట్ ఈ ర్యాలీ గురించి ఒక లైవ్ స్ట్రీమింగ్ చేశాను. అలాగే ఫినోలెక్స్ కేబుల్స్ అని చెప్పి సో డిఫరెంట్ వీడియోస్ నేను చేయటం జరిగింది, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ బేస్ చేసుకొని. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా ఉద్దేశం. సో డెఫినెట్లీ మిగిలిన వీడియోస్ కూడా చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా మన ఈ యొక్క ఛానల్ గురించి డెఫినెట్లీ తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడే ముందు నేను ఈ రెండు ట్రేడింగ్ పిక్స్ గురించి ఒకసారి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆల్రెడీ మీకు ఒక అందులో ఒక చార్ట్ నేను ఆల్రెడీ ఇవాళ మీతో నిన్న షేర్ చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు నేను రెండో చార్ట్ నేను ఒకటి షేర్ చేసుకుంటాను మీతో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఎన్బిసిసి. సో ఈ కంపెనీలో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉంది. సో నేను మీకు చార్ట్ గీసి నేను చూపిస్తాను మీకు. సో టార్గెట్స్ అలాగే స్టాప్ లాసెస్ వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను. సో ఇక్కడ మనకి ఆ ఫార్మేషన్ కూడా ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు కూడా నేను ఫార్మేషన్స్ ప్యాటర్న్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను. సో అలాగే మీకు తెలుసు కదా, అంటే రెదర్ దెన్ ఇండికేటర్స్ అనమాట. సో ఇవి ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి. సో మనకి ఏదైనా ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫార్మేషన్ కన్ఫర్మేషన్ కానీ వస్తే కనుక దాని తర్వాత మనం వాటి ఇండికేటర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి అనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి మనం. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇలా మనకి మినిమం మీకు చెప్పాను కదా, ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే కనుక మనకి అట్లీస్ట్ ఒక ఫోర్ పాయింట్స్ కనుక మనకి టచ్ అయ్యేటట్లు ఉంటే కనుక అదొక మంచి ట్రెండ్ లైన్ అనేది అని మనకు అనిపిస్తుంది. సో ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ దగ్గర ఇక్కడ వన్ ఇక్కడ మీకు మార్క్ చేసి చూపిస్తాను. సో అప్రాక్సిమేట్గా అనుకోండి, సో ఇది ఒక పాయింట్ ఆఫ్ టచ్ అయింది ఇక్కడ ఫస్ట్, ఆ తర్వాత సెకండ్ ఇక్కడ ఒకటి టచ్ అయింది, ఆ తర్వాత థర్డ్ ఇక్కడ టచ్ అయింది. ఓకే, సో ఫోర్త్ ఇక్కడ టచ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక ప్యాటర్న్. సో ఇలాగ ఒక ట్రెండ్ లైన్ ఫోర్ టైమ్స్ మనం డ్రా చేసాము. సో ఫోర్ టైమ్స్ మనం డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో ఈ ప్యాటర్న్ మనం మీరు చూసినట్లయితే కనుక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది హెడ్ అనుకోవచ్చు, ఇది లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది ఈ పాయింట్ మనకి ట్రెండ్ లైన్ అనేది ఒక నెక్ పాయింట్ అని చెప్పి. సో ఇది దగ్గర మనకి ఈ స్ట్రాక్ కనుక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అవటం జరిగింది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు వాల్యూమ్స్ చూడండి, కింద నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను వాల్యూమ్స్ చూడండి. సో ఎప్పుడు కూడా మనకి కండిషన్స్ కన్ఫర్మేషన్స్ క్లారిటీలో ఉండాలి. సో అది మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి వాల్యూమ్స్, సో వాల్యూమ్స్ కూడా మనకి హెవీగా ఉన్నాయి. సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఇక్కడ. సో అప్పుడు వాల్యూమ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, సో బ్రేక్అవుట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్గా ఎన్నో సార్లు ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, బట్ ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అనేది అయ్యింది. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అనమాట ఇది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ స్టార్ట్ అయింది 1, 2, 3, 4 క్యాండిల్స్. ఓకే, సో ఈ 4 క్యాండిల్స్ కూడా మనకి చూడండి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎస్పెషల్లీ మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడంటే ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్. సో ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ మనకు ఒక కన్ఫర్మేషన్. సో బయింగ్ వచ్చేసి
దగ్గర దగ్గర ఈ రేంజ్లో మనం ఇప్పుడున్న రేంజ్లో కూడా తీసుకోవచ్చు, 64 నుంచి 65 ఈ రేంజ్లో, ఎస్పెషల్లీ 64 to 66 మీకు ఇక్కడ నేను డ్రా చేయమంటే డ్రా చేస్తాను. 64 నుంచి రాయమంటే 64 to 66 మనకి ఒక బయింగ్ రేంజ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా మనకి స్టాప్ లాస్ అంటే కనుక ఈ క్యాండిల్ కింద కానివ్వండి, నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎక్కడైతే ట్రెండ్ లైన్కి టచ్ అవుతుందో సో అది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో బట్ ఒక్కొక్కసారి స్టాప్ లాస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. సో జనరల్గా అయితే మనం నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్స్ బట్టి కానివ్వండి, మన ట్రేడ్ బట్టి మనం మన ఇది స్టాప్ లాస్ అనేది వేరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఒకటి దాని కింద పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆర్ఎల్స్ మనకి ఇక్కడ చూడండి, ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో చూడండి, ఇది లాంగ్ టర్మ్, కొద్దిగా లాంగ్ టర్మ్ అనుకోండి, మీ వ్యూ కొద్దిగా లాంగ్ టర్మ్ అనుకోండి. సో జనరల్గా ఇక్కడ మనం ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు. సో జస్ట్ బిలో లేకపోతే ఈ రేంజ్లో 55 ఆ రేంజ్లో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు, జనరల్గా బీయింగ్ కన్సర్వేటివ్. అలా కాకుండా మీకు ఇంకా మీరు ఇది లాంగ్ టర్మ్ కొద్దిగా ఒక 2-3 వీక్స్ పడుతుంది ఇది, సో 2-3 వీక్స్లో మనకి వాలటైలిటీ ఉంది కాబట్టి, సో ఈ రేంజ్ ఉంది కదా, సో దగ్గర దగ్గర ఈ రేంజ్లో మనకి 47-48 మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి లాంగ్ టర్మ్ సపోర్ట్లోకి వెళ్దాము. సో అలాగే ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ సపోర్ట్ మనకి ఈ రేంజ్లో ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది కూడా మనం ఇక్కడ ఇది కూడా మనం ఒక స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. లేకపోతే జనరల్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఇక్కడ 55 ఉంది కదా, సో ఈ 55 దగ్గర మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఎన్నోసార్లు ఈ 55 అనేది మనకి ఒక మంచి సపోర్ట్ జోన్గా వ్యవహరించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా కొంచెం సైడ్ వేస్ మూమెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. సో 55 అనేది నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. లేకపోతే 55 కనుక మీరు 55 కాకపోతే కనుక నెక్స్ట్ 47 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ మార్కింగ్స్ కూడా నేను మార్క్ చేస్తాను 55. సో జనరల్గా నేనైతే మనకి రిస్క్ రివార్డ్ రేషియో కోసం నేను 55ని స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. ఓకే, సో స్టాప్ లాస్ 55. ఓకే, సో స్టాప్ లాస్ ఈజ్ 55 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం టార్గెట్ చూసినట్లయితే కనుక టార్గెట్ మనం ఇక్కడ చూడండి, 64 నుంచి 66 ఇక్కడ మనకి ఇది బయింగ్ జోను. జనరల్గా మనం చూసినట్లయితే 64 to 67. ఓకే, 64 to 67 మనకి బయింగ్ జోను. ఆ తర్వాత మనకి టార్గెట్ చూద్దాము. సో ఇది జనరల్గా ఈ టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు. లాస్ట్ టైం మనకి ఇక్కడ లాస్ట్ హై ఎక్కడైతే ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ స్టార్ట్ అవటం మొదలుపెట్టిందో, సో ఇక్కడ చూడండి, ఇది ఈ పాయింట్ మనకి ఈ పాయింట్ 80 లెవెల్స్. సో 80 లెవెల్స్ అనేవి మనకి 80 టార్గెట్ అనేవి మనం పెట్టుకోవచ్చు. సో అక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఈ స్టాక్ చాలా హెవీగా కరెక్ట్ అయింది మనకి, 130 ఆ లెవెల్స్ నుంచి దగ్గర దగ్గరే ఇప్పుడు 60 లెవెల్స్కి వచ్చింది. 50% అనేది కరెక్షన్ అనేది ఈ స్టాక్లో మనం చూసాము. సో ఇక్కడ చూడండి, 80 లెవెల్స్ మనకి ఈ స్టాక్ టార్గెట్ 80 లెవెల్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ టైం మనకి ఒక అట్లీస్ట్ ఒక 4 వీక్స్ అయినా ఈ టైం మనకు పట్టచ్చు ఈ టార్గెట్స్ మనకి రీచ్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. సో ఇది దీని గురించి డిస్కస్ చేశాను. సో ఇది ఎన్బిసిసి. సో ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ డ్రా చేసాము, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది చూడగలిగాము. సో బ్రేక్అవుట్ విత్ హెవీ వాల్యూమ్స్, సో ఇది కన్ఫామ్గా మనకి బ్రేక్అవుట్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ చార్ట్ మీకు కావాలంటే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ చార్ట్ నేను పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చూడండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ ఈ దీనికి ఇంకా కన్ఫర్మేషన్స్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇందులో కన్ఫర్మేషన్ వాల్యూమ్, సో ఇదే జనరల్గా కన్ఫర్మేషన్. బట్ ఇంకా కన్ఫర్మేషన్స్ ఏమున్నాయి అనేది కనుక కొద్దిగా చూసినట్లయితే, సో ఇప్పుడు ఇండికేటర్స్ యూస్ చేద్దాము. సో ఇండికేటర్స్ చూడండి, ఆర్ఎస్ఐ మనకి అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. సో అప్వర్డ్ ట్రెండ్ అని చూపిస్తుంది ఆర్ఎస్ఐ. సో జనరల్గా మనకి 70 లెవెల్స్ అబో ఆర్ఎస్ఐ ఉంది. ఓకే, సో ఇది అప్వర్డ్ ట్రెండ్, స్టాక్ అప్వర్డ్ ట్రెండ్లో ఉంది అని చెప్తుంది. సో ఇంకా మనం మెగ్డి చూద్దాము, ఎంఏసిడి చూద్దాము.
ఎంఏసిడి కూడా మనకి పాజిటివ్ చూపిస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ చూపించింది. సో ఎంఏసిడిలో కూడా మనకి పాజిటివ్గా ఈ స్టాక్ చూపిస్తుంది. సో మీరు ఫాలో అయ్యే ఇండికేటర్స్ మీరు యూజ్ చేయొచ్చు, బట్ ఇండికేటర్స్ కన్నా నాకు ఎప్పుడు కూడా ఈ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఎన్బిసిసి. ఓకే, సో ఇప్పుడు మనం నిఫ్టీ, నెక్స్ట్ ఇంకొక స్టాక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. సో ఆల్రెడీ మీకు అది నేను షేర్ చేసుకున్నాను మన ఫేస్బుక్ గ్రూప్లోకి వెళ్తే మీకు ఆ చార్ట్ ఉంటుంది. సో ఇది మన ఫేస్బుక్ ఛానల్, ఫేస్బుక్ గ్రూప్. ఓకే, సో ఇది హ్యావెల్స్. సో హ్యావెల్స్, సో ఇక్కడ చూడండి మనకు ఇది ఒక ట్రెండ్, ఒక ఛానల్ ఫార్మేషన్, బుల్లిష్ ఛానల్ ఫార్మేషన్ అంటారు ఇది. సో ఇది ఒక బుల్లిష్ ఛానల్లో వెళ్తుంది. సో బట్ ఇక్కడ బుల్లిష్ ఛానల్ మీకు ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో తెలుసు కదా మీరు ఇక్కడ ఇన్వెస్టింగ్ యూస్ చేసేటప్పుడు ఇక్కడ చార్ట్లోకి వెళ్తారు. సో చార్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక ఫార్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్యాండిల్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ బుల్లిష్ ఛానల్ మీకు డ్రా చేస్తాను. బుల్లిష్ ఛానల్ డ్రా చేసే ముందు మీకు ఒక ఇది చూపిస్తాను. సో ఇక్కడ ఒక ఫార్మేషన్ వచ్చింది చూడండి. ఈ 3 క్యాండిల్స్ గమనించండి. సో 1 గ్రీన్ క్యాండిల్, ఆ తర్వాత 2nd, ఆ తర్వాత 3rd. సో ఇది ఈవినింగ్ స్టార్ అనమాట. సో ఈ ఫార్మేషన్ పేరు ఈవినింగ్ స్టార్ అంటారు. సో ఈ ఈవినింగ్ స్టార్ ఒక స్పెషాలిటీ, ఈ ఈవినింగ్ స్టార్ యొక్క ఇదేంటంటే, సో ఎప్పుడైతే ఇది జనరల్గా ఫస్ట్గా ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఇది చూసారు కదా. సో ఇప్పుడు నేను మీకు రెసిస్టెన్స్ లైన్స్ గీస్తాను. సో అప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది ఈవినింగ్ స్టార్. సో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి, ఆ తర్వాత 2nd క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఆ 2nd అంటే దీనికి కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ చెప్తాను. బట్ ఫస్ట్ ఫార్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్. సో ఇది 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో దీన్ని ఈవినింగ్ స్టార్ అంటారు. ఓకే, సో ఇదే ప్యాటర్న్ కింద కనుక సపోర్ట్ లెవెల్స్లో కనుక వస్తే దాన్ని మార్నింగ్ స్టార్ అంటారు. ఓకే, సో ఈవినింగ్ స్టార్ ఇది. సో దీనికి 3 క్యాండిల్ స్టిక్స్ అవసరము. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఉండాలి, ఆ తర్వాత 2nd క్యాండిల్ స్టిక్ అనేది గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వాలి. ఓకే, సో గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వాలి. అది గ్రీన్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, లేకపోతే రెడ్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, పర్లేదు. 3rd క్యాండిల్ స్టిక్ ఉంది చూసారా, అది ఖచ్చితంగా రెడ్ క్యాండిల్ స్టిక్ ఉండాలి. ఆ రెడ్ క్యాండిల్ స్టిక్ ఉండి, సో అది ఈ క్యాండిల్కి హాఫ్, ఈ క్యాండిల్ హాఫ్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా కంప్లీట్గా కింద క్లోజ్ అయింది. జనరల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, మోర్ దాన్ దిస్ క్లోజ్ అవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అనుకుందాం ఈ గ్రీన్ క్యాండిల్కి, ఇది హాఫ్ అనుకుందాం ఈ లైన్. సో ఖచ్చితంగా ఈ రెడ్ క్యాండిల్ దీని వరకు ఉండాలన్నమాట, అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి. దీనికన్నా ఎక్కువ కానీ దీనంత కానీ ఉండాలి. సో ఇక్కడ దీనికన్నా ఎక్కువ ఉండి ఫుల్గా ఈ క్యాండిల్ని క్లోజ్ చేసింది. సో ఇది మనకు ఒక ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనమాట. సో ఇది ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అంటారు. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అయినప్పుడు ఇక్కడ నుంచి స్టాక్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతవరకు కిందకు వస్తుంది అంటే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ట్రేడ్ కూడా తీసుకోవచ్చు దీనిపైన. సో ఇది సెల్ ట్రేడ్ అనమాట. సో హ్యావెల్స్లో మనకి సెల్ ట్రేడ్. సో జనరల్గా ఇది ఎక్కడైతే మనకి జనరల్గా ఇక్కడ సెల్ చేసుకోవాలి మనం, లాస్ట్ ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర సెల్ చేసుకుంటాము. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి ఇది అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఈ విక్ మధ్య క్యాండిల్లో విక్ ఉంది కదా, సో అది తీసుకోవచ్చు. లేకపోతే ఈ క్యాండిల్ ఉంది కదా, సో జనరల్గా కన్జర్వేటివ్ జనరల్గా ఇక్కడ వరకు మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో అదే తీసుకుందాం. సో ఇది ఈ 2nd క్యాండిల్ యొక్క విక్ ఉంది కదా, అక్కడ వరకు స్టాప్ లాస్. అంటే ఇక్కడ ఏం లేదు, 3 క్యాండిల్స్లో ఎస్పెషల్లీ 2 క్యాండిల్స్లో ఏది పెద్దదైతే, ఏది మ్యాక్సిమం అయితే దాని వైపు మనం తీసుకుంటాం అనమాట, అది తీసుకుంటాం స్టాప్ లాస్. సో ఇదే విధంగా స్టాప్ లాస్ నుంచి ఇప్పుడు మనం 1:1 టార్గెట్. సో ఇక్కడ మనం ఇక్కడ సెల్ చేస్తాము. సో మళ్ళీ ఇది ఇక్కడ టార్గెట్ అనమాట. సో టార్గెట్ దగ్గర మనకి ఇక్కడ వచ్చేసి, ఇక్కడ నేను టార్గెట్ ఒక ఇండికేషన్ చేస్తాను. సో దగ్గర మనకి టార్గెట్ వచ్చేసి ఇది టార్గెట్. సో దగ్గర మనకి 720 లెవెల్స్ని ఈ స్టాక్ అనేది చూడొచ్చు. ఓకే, సో 720 లెవెల్స్ అనమాట. సో ఈ దగ్గర మనకి మీకు ఇందులో కూడా నేను అదే చెప్పాను, 710-715 లెవెల్స్ అని చెప్పి. ఓకే, సో ఇదే విషయం ఇక్కడ నేను చెప్పడం జరిగింది. సో ఇది ఈ ప్యాటర్న్. సో దీనికి కండిషన్స్ ఉన్నాయి. సో ఈ 3rd క్యాండిల్ ఏదైతే ఉందో ఆ 3rd క్యాండిల్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, ఈ బ్లాక్ లైన్ కన్నా అబోవ్ ఉంది. ఓకే, సో ఈ బ్లాక్ లైన్ కన్నా వాల్యూమ్స్ అనేవి అబోవ్గా ఉంది. సో అంటే ఏంటంటే యావరేజ్, అబోవ్ యావరేజ్
వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద కండిషన్ని, వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ని ఇది ఫుల్ఫిల్ చేసింది. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక ఈ ఛానల్లో ఒకటి డ్రా చేస్తాను మీకు. సో ఇంతకుముందు ఇక్కడ డ్రా చేసి చూపించాను కదా ఈ ఛానల్. ఓకే, సో ఎక్కడ పాయింట్ తీసుకుంది. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ నుంచి సో ఈ దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, మనకి మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ మనకి మ్యాచ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. సో ఎన్ని పాయింట్స్ మనకి టచ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. సో ఎన్ని పాయింట్స్ టచ్ అయితే మనకి అంత బెనిఫిట్ అన్నమాట. సో ఆ విధంగా మనం ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి సో ఇది అప్వర్డ్ ఉంది కదా, సో పైకి ఉంది కదా, సో దీనికి ఇది బుల్లిష్ ఛానల్ అన్నమాట. ఓకే ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా విజిబుల్గా ఉండడానికి పెద్ద లైన్ ఇస్తాను. అలాగే బ్లాక్ కలర్ తీసుకుందాము, అలాగే దీనికి కూడా బ్లాక్ కలర్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఒక రేంజ్లో ఇది ట్రావెల్ చేస్తుంది. సో ఇదే రేంజ్లో ఇది ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఫస్ట్ స్టాక్, ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉండాలి, అదొక కండిషన్. ఆ తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి ఇది రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఈవినింగ్ స్టార్ అనే ఫార్మేషన్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఫామ్ అవ్వాలి. అలాగే కండిషన్ ఏంటంటే మనకి ఇది కండిషన్స్. కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ మూడు క్యాండిల్ స్టిక్స్ అనేది ఒక ఫార్మేషన్, ఇది కన్ఫర్మేషన్. అలాగే ఈ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి వాల్యూమ్స్ కన్ఫర్మేషన్ అనమాట. థర్డ్ క్యాండిల్ దగ్గర హెవీ వాల్యూమ్స్ ఉండాలి. జనరల్గా ఏంటంటే ఈ త్రీ క్యాండిల్స్ దగ్గర మనకి హెవీ వాల్యూమ్స్ ఉంటే మంచిది, బట్ ఎస్పెషల్లీ థర్డ్ క్యాండిల్ దగ్గర హెవీ వాల్యూమ్స్ ఉండాలి. ఓకే, సో అన్ని కండిషన్స్ని కన్ఫర్మేషన్స్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో కమింగ్ టైమ్స్లో మనకి ఈ స్టాక్ దగ్గర 720 లెవెల్స్ దగ్గరలోకి మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఇది జనరల్గా మన దగ్గర, మీ దగ్గర షేర్స్ లేకపోతే మీరు ఫ్యూచర్స్లోకి వెళ్ళి బై చేయొచ్చు, బట్ ఫ్యూచర్స్ తెలుసు కదా మీకు మార్జిన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ ట్రై చూడండి. సో ఇది నేను ఏ స్టాక్స్ కూడా ఇందులో నేను డిస్కస్ చేసే ఏ స్టాక్ కూడా మనకి నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఇలాగ ఉంటుంది, ఇలాగ జరుగుతాయి, ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి, ఇలాంటి దీనికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడం కోసమే నేను ఇది చెప్తున్నాను. సో అంతేగాని నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. సో ఇందాక చెప్పిన ఎన్బిసిసి అలాగే హ్యావెల్స్, ఎన్బిసిసి బై అలాగే హ్యావెల్స్ కూడా సెల్ కాల్. సో ఈ రెండు ఏంటంటే మీకు అవేర్నెస్ కోసం, ఇలాగ ఆపర్చునిటీస్ వస్తాయి, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే ఇలాంటి ఫార్మేషన్స్, ఇలాంటి కన్ఫర్మేషన్స్ మనకు ఉండాలి, ఈ స్టాక్లో ఇలాంటి కన్ఫర్మేషన్స్ ఉండాలి, ఇవన్నీ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను మీకు ఇది చెప్తున్నాను. ఓకే, సో ఒకసారి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కూడా చూద్దాము. సో ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ చూసారు కదా, డౌన్వర్డ్ ఉంది. సో ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ సిగ్నల్ చూపిస్తుంది. సో మ్యాక్డి చూడండి, ఇంత కన్ఫర్మేషన్స్ చాలు. జనరల్గా మీకు నేను చూపిస్తున్నాను, అన్నీ మనకి ఫుల్ఫిల్ ఎప్పుడూ అవ్వవు. సో ఇక్కడ మనకి మ్యాక్డి చూపించిన మ్యాక్డి అయితే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఇంకా. సో అది ఫ్రెండ్స్. సో జనరల్గా మనకి ఎప్పుడు ఇంపార్టెంట్, ప్యాటర్న్ ఇంపార్టెంట్, ఫార్మేషన్స్ ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్ ఫార్మేషన్ కన్ఫర్మేషన్స్తో ఉంది కాబట్టి సో ఈ ట్రేడ్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ కూడా మనం చూసినట్లయితే మనకి పెద్ద ఇంత మూమెంట్ నిఫ్టీ మనకి దగ్గర 3.25% దగ్గర 1% దగ్గర 1% వెళ్ళినా కానీ హ్యావెల్స్ లో మనం గ్రీన్ క్యాండిల్ చూడలేదు, పెద్ద మూమెంట్ అయితే చూడలేదు. సో ఇదే మనకి మంచి అవకాశం అని నేను చెప్తున్నా, అంటే ఇది మంచి ఒక ఇండికేషన్. సో జనరల్గా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ లెవెల్స్ లో పెట్టుకోవచ్చు, 775 లెవెల్స్. సో ఇక్కడ మీకు చెప్పినట్లుగా 775 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే మనం ఎక్కడ సెల్ చేయాలంటే దగ్గర 750 ఆ లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. ఈ లెవెల్స్ లో సెల్ చేయొచ్చు అనుకున్నాం కదా, దగ్గర 750 లెవెల్స్. అలాగే మనకి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ వచ్చి 720. ఆ తర్వాత దగ్గర ఆ తర్వాత స్టాక్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. 720కి వచ్చినప్పుడు మీరు స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసి మీరు బై ప్రైస్ దగ్గర ఎక్కడైతే మీరు బై చేశారో, సెల్ చేశారో 750, దాన్ని మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత టార్గెట్ ఈ లైన్ రీచ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను చెప్పదలుచుకున్నది. బట్ కన్జర్వేటివ్ పర్పస్ కోసం 720 దగ్గర కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది రెండు కాల్స్, ఒకటి ఎన్బిసిసి
ఆ తర్వాత మీరు ఇది హ్యావెల్స్ ఇండియా. సో ఈ రెండు కూడా మీకు అర్థమైనట్లయితే, మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే, సో ఇంకా రాబోయే టైంలో డెఫినెట్లీ నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. సో డెఫినెట్గా మీ వ్యూస్ చెప్పండి ఈ రెండు స్టాక్స్ పైన, మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా లేకపోతే మీకు క్లియర్గా అర్థమైందా. సో ఇలాంటి ఈ టెక్నికల్ ఐడియాస్ ఉన్న వీడియోస్ మీకు ముందు ముందు కావాలా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను నిఫ్టీ వ్యూకి వెళ్దాము. సో నిఫ్టీ చెప్పాను కదా మీకు ఇక్కడ, సో ఇది ఇంకొకసారి నిఫ్టీ ఓపెన్ చేసి ఇందాక నేను డ్రా చేశాను కదా ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేశాను. సో ఇక్కడ ట్రెండ్ లైన్స్ చూడండి ఒకసారి. ట్రెండ్ లైన్స్ చూసినట్లయితే మనకి ఓకే, సో ఇది కూడా డార్క్ పెట్టుకుందాము, కలర్ చేంజ్ చేద్దాము. సో ఇది ఒక ట్రెండ్ లైన్. సో ఇప్పుడు నా ఉద్దేశం అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, సో జనరల్గా నిఫ్టీ అనేది ఈ బ్లాక్ ట్రెండ్ లైన్ మీద మనకి ఇది ఇంపార్టెంట్, ఈ లెవెల్స్ 11,300. ఓకే, సో 11,300 అనేది ఇక్కడ మనకి స్ట్రాంగ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్గా వ్యవహరిస్తుంది. సో సపోర్ట్స్ గురించి మాట్లాడదాము. సో ఒకవేళ రేపు కరెక్షన్ వచ్చినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 11,300 అనేది గుర్తుపెట్టుకోండి, మీరు అలర్ట్స్ పెట్టుకోండి. సో ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అలర్ట్, సో 11,300. సో మూవ్స్ బిలో అని పెట్టుకోండి, మూవ్స్ బిలో 11,300 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్, నిఫ్టీ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, సో రెసిస్టెన్స్ అంటే ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసి లెవెల్ 11,200 ఆ లెవెల్స్కి వస్తే కనుక మళ్ళీ నిఫ్టీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర మనకి 10,800 అనేది నెక్స్ట్ మనకి సపోర్ట్ లెవెల్. సో ఈ రేంజ్లో మనకి 10,900 అనేవి మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో బట్ ఇక్కడ నుంచి నిఫ్టీ ముందుకు వెళ్ళిందంటే కనుక ఫస్ట్ ఎక్కడంటే 11,500 ఇవాళ ఎక్కడైతే మనకి టచ్ చేసి వచ్చిందో, సో ఫస్ట్ అదొక రెసిస్టెన్స్ 11,500 గుర్తుపెట్టుకోండి. 11,500 మనకి రెసిస్టెన్స్ ఇక్కడ నేను ఒకవేళ డ్రా చేస్తాను. ఓకే, సో ఇవాళ టచ్ చేసి వచ్చింది కదా 11,000. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్నట్లయితే 11,500. ఓకే యా, సో 11,500 అనేది మనకి రెసిస్టెన్స్. సో అది కూడా క్రాస్ చేస్తే కనుక మనకి దగ్గర మనకి నెక్స్ట్ 11,650 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 11,650 లేదా 11,600 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇమీడియట్గా రేపు మండే జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను. సో మండే మనకి మెయిన్ ఇంపార్టెంట్, సో చాలా ఇంపార్టెంట్ మండే. ఏ రేంజ్లో కనుక ఇది ట్రేడ్ అవుతుంది అనేది మండే యొక్క డిపెండెన్స్ మీద ఉంటుంది. సో అలాగే మండే ఫామ్ అయ్యే ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో 11,500 మీద మనకి అక్కడ టాప్ లెవెల్లో ఇది 11,500, అలాగే ఇక్కడ మనకు చూస్తే 11,330 కానీ 11,300 కానీ, సో ఈ రేంజ్లో మనకి నిఫ్టీ అనేది ఈ కమింగ్ టైంలో ఉండొచ్చు. ఒకవేళ ఐదర్ ఇటు బ్రేక్ చేస్తే కనుక, పైన బ్రేక్ చేస్తే కనుక మనకి 11,650 11,700 వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే బ్రేక్ డౌన్ అయితే కనుక మనకి ఈ రేంజ్లో కనుక నిఫ్టీ అనేది ఈ రేంజ్లో మళ్ళీ ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో 11,100 11,200 ఆ రేంజ్లో మళ్ళీ నిఫ్టీ అనేది మళ్ళీ ఇదే రేంజ్లో రేంజ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కసారి మనం సపోర్ట్ తీసుకుందాము. సో ఒక్కసారి మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సో ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు మీకు మెయిన్ మీరు ఆలోచించేది ఏంటంటే, నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అనే దాని గురించి మీరు మీ డౌట్ ఉండొచ్చు. సో దానికోసం నేను ఇక్కడికి ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాను. సో ఇప్పుడు మనకి ఈ నిఫ్టీలో మెయిన్ మూమెంట్కి గల కారణం బ్యాంక్ నిఫ్టీ. సో ఇది మనందరికీ తెలిసిందే. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటో అనేది కూడా మనం చూద్దాం. ఒకసారి నిఫ్టీలోకి వెళ్ళినట్లయితే మనం ఒకసారి ఆర్ఎస్ఐ అవి కూడా ఒకసారి చూద్దాము. సో ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది, మ్యాక్డీ ఏం చెప్తుంది అనే విషయాలు ఒకసారి చూద్దాము. సో ఇది ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐ చూడండి, దగ్గర 76కి వెళ్ళింది. సో 76.6 అంటే దగ్గర 77. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ప్రీవియస్గా ఆర్ఎస్ఐ ఎంతవరకు ఏ హైట్స్కి వెళ్ళింది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి కొద్దిగా వెనక్కి వెళ్ళాను నేను. ఓకే, సో ఇక్కడ మనకి నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఆల్ టైమ్ 11,800 వెళ్ళినప్పుడు దగ్గర నిఫ్టీ మనకి చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి 77. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 77 కూడా లేదు ఇది. ఓకే, 76.5, ఆ తర్వాత ఆర్ఎస్ఐ ఇక్కడ 75. ఓకే, 77 ఆర్ఎస్ఐ మనకి అనేది వెళ్ళటం జరిగింది ఇంతకుముందు మనకి నిఫ్టీ హైలో వెళ్ళినప్పుడు. ఓకే, 77 ఇక్కడ
చూడండి, ఆర్ఎస్ఐ ఇప్పుడు చూసినట్లయితే దగ్గర దగ్గర 77 అదే రేంజ్లో ఉంది. సో 76-77 అదే రేంజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకు ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే 76 above 75 above మనకు ఓవర్బాట్ జోను. సో ఇక్కడ నుంచి మేబీ మనకు ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే మ్యాక్డీకి వెళ్దాము. సో ఎంఎస్సిడి ఇండికేటర్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో ఇది ఎంఏసీడీ. సో ఇక్కడ కూడా ఎంఏసీడీ కూడా మనకి బై పొజిషన్లోనే ఉంది. సో బై పొజిషన్లోనే ఉంది. ఒకసారి మనం ఒకసారి ఎంఏసీడీ లాగింగ్ ఇండికేటర్స్, సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం ఎంఏసీడీ ఇదివరకు ఏ రేంజ్లో ఉందో. సో ఇక్కడ మనకి నిఫ్టీ హైలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంఏసీడీ చూడండి, దగ్గర దగ్గర మనకు 150 లెవెల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, 150 ఈ పాయింట్, 150 ఓకే, ఇది 155 లెవెల్స్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఎంఏసీడీ ఎక్కడ ఉందో చూద్దాం. దగ్గర దగ్గర మనకి ఎంఏసీడీ ఇప్పుడు దగ్గర దగ్గర 140 ఆ లెవెల్స్లో ఉంది. ఓకే, సో కొంచెం అప్సైడ్ మెగ్డీ ఏం చెప్తుందంటే కొంచెం అప్సైడ్ మేబీ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. బట్ ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఓవర్బాట్ జోన్లోకి వచ్చేసింది, కరెక్షన్ మేబీ ఉండొచ్చు. ఆర్ఎస్ఐ ఇంకా డౌన్వర్డ్ చూపించట్లేదు, బట్ మ్యాక్సిమం ఆర్ఎస్ఐ మనకి ఏం చూపిస్తుందంటే ఇంతకుముందు ఆల్ టైమ్ హై వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఐ ఏ విధంగా అయితే మనకి చూపించిందో 77, సో ఇప్పుడు కూడా మనకి 76.5 అదే రేంజ్లో ఉంది ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐ పరంగా మనం ఒక డెసిషన్ రావాలంటే కనుక ఈ ర్యాలీ ఇక్కడతో ఎగ్జాస్ట్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ ప్రకారంగా కూడా నాకు ఇక్కడ కూడా మనకి హెవీ ఈ 11,500 దగ్గరికి 11,489-485 లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనకి హెవీ ఒకసారి నేను చూసాను మార్కెట్. సో హెవీగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో మేబీ ఇదే ప్రాఫిట్ బుకింగ్ మనకి మండే కూడా కంటిన్యూ అవ్వచ్చు, మనం చెప్పలేము. ఓకే, సో ఇది ఒక అనాలిసిస్, నిఫ్టీ అనాలిసిస్. సో మేబీ మండే మనకి మండే ఫ్లాట్గా ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ అనేది కొద్దిగా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనకి చెప్తుంది. బట్ ఈ లెవెల్స్ చూడండి, 11,500 అబో వెళ్తే కనుక మనకి 11,650 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటే కమింగ్ డేస్లో. అలాగే మనకి నిఫ్టీ 11,300 దగ్గర మనకి మంచిగా సపోర్ట్ తీసుకుంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ నిఫ్టీ యొక్క రన్అప్లో ఎక్కువ పాత్ర ఎవరిదైనా ఉందంటే అది ఈ బ్యాంక్ నిఫ్టీదే. సో ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటో. సో చార్ట్ ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనకు తెలిసింది ఆల్ టైమ్ హైస్లో ఉంది. సో కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వెనక్కి వెళ్ళి ఏదైనా ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుంది అనేది విషయం చూద్దాము. సో ఇది చూడండి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందో చూద్దాము. చూసారా, సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని మనకి ఈ ప్యాటర్న్ ఆల్రెడీ మనకి చెప్తుంది. సో ఇది ఎందుకనే ప్యాటర్న్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ డౌన్వర్డ్ లైన్కి అంత ప్రాముఖ్యత లేదు ప్రస్తుతానికి, మనం చాలా దూరంలో ఉన్నాం సపోర్ట్ కన్నా. సో ఆ డౌన్వర్డ్ లైన్ అలా వదిలేద్దాము. సో ఇక్కడ ఈ పైన ఉన్న రెసిస్టెన్స్ లైన్ చూడండి ఒకసారి. సో ఈ రెసిస్టెన్స్ లైన్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందో చూడండి. దగ్గర దగ్గర మనకి ఈ ప్యాటర్న్ ఇక్కడి వరకు వస్తుంది అనేది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇక్కడ మూవ్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు కనుక మనం ఈ లైన్ డ్రా చేస్తుంటే, సో నిఫ్టీ ఇక్కడ వరకు వస్తుంది ఖచ్చితంగా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఇది చూడండి, మళ్ళీ చూడండి, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. సో డబ్ల్యూ డబుల్ బాటమ్ ప్యాటర్న్. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం చూసినట్లయితే. ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఒకసారి నేను మనకి సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది ఇది కంప్లీట్ అయిందని అనిపిస్తుంది. సో ప్యాటర్న్ ప్రకారం ఒక్కసారి కనుక ఒక ఆ ప్యాటర్న్ కనుక కంప్లీట్ అయిన తర్వాత, సో ఏదైనా ప్యాటర్న్ కనుక కంప్లీట్ దాని గోల్ రీచ్ అయిన తర్వాత, సో సైడ్ వేస్ కానీ అక్కడ నుంచి కన్సాలిడేషన్ సైడ్ వేస్ కానీ లేకపోతే డౌన్ ట్రెండ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా. సో జనరల్గా ఈ విధంగా చెప్తారనమాట. సో ఒకసారి అది ప్యాటర్న్ కన్ఫర్మ్ అయితే కనుక, ప్యాటర్న్ కంప్లీట్ అయితే కనుక, సో ఆ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తారు. బట్ ఇక్కడ చూసినట్లయితే కూడా మనకి, సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఇక్కడ నుంచి పైకి వెళ్ళకుండా, సో పైకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. సో బట్ ఇక్కడ కనుక మనకి
బ్యాంక్ నిఫ్టీ కిందకు వస్తే కనుక మనకి 28,300 అనేది మనకి సపోర్ట్ ఈ రేంజ్లో కనుక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్కి ఎక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సో ఈ కంక్లూజన్స్ అన్నీ చూసిన తర్వాత మేబీ మనకి నిఫ్టీ ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అవడానికి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే 10,300 నుంచి ఈ 10,500 వరకు నిఫ్టీ ఈ రేంజ్లో మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆర్ఎస్ఐ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఆర్ఎస్ఐ కూడా మనకి ఇక్కడ చూడండి దగ్గర దగ్గర 80 లెవెల్స్కి వెళ్ళిపోయింది. సో 81 అంటే డెఫినెట్లీ అది ఓవర్బాట్ జోనే. సో ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఏ లెవెల్స్ ఏ హైస్కి వెళ్ళిందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ దగ్గర దగ్గర మనకి 82 లెవెల్స్కి 82.5 వెళ్ళింది. అలాగే ఇక్కడ మనకి 84 కూడా వెళ్ళింది. సో దగ్గర దగ్గర మనకి ఓవర్బాట్ జోన్లోనే ఉన్నట్టు మనకి 84 ఇక్కడ వెళ్ళింది, అలాగే ఇక్కడ 82 వెళ్ళింది. సో ఇప్పుడు మనకి దగ్గర దగ్గర 80లో ఇక్కడ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ 81 లెవెల్స్లో ఉంది. సో చూసినట్లయితే సో పాస్ట్ డేటా ఆర్ఎస్ఐ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి సైడ్ వేస్ కానివ్వండి లేకపోతే కరెక్షన్కి ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా అనాలిసిస్. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు అర్థమైతే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి, అలాగే మీ వ్యూస్ చెప్పండి కామెంట్స్ రూపంలో. సో మీకు నచ్చిన విషయాలు రెండు చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్లో మీ వ్యూస్ తెలపండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.